నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. తల్లిదండ్రులు కావాలని ప్రతి ఒక్క కపుల్ కోరుకుంటారు. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవ్వగానే పిల్లలు కలగకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు, ఏం అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానాలు చెప్పాలి అని కూడా భయంతో వాళ్ళల్లో వాళ్లే మదన పడిపోతూ ఉంటారు. అలా కాకుండా మంచి హాస్పిటల్ని చూస్ చేసుకొని తల్లిదండ్రులయ్యి ఆ కలని నిజం చేసుకున్న కొంతమంది కపుల్స్ ఈరోజు జూలై 25th వరల్డ్ IVF డే సందర్భంగా వాళ్ళ సంతోషాన్ని మనతో షేర్ చేసుకోవడానికి Ferty9 హాస్పిటల్ విజయవాడలో రెడీగా ఉన్నారు. మరి Ferty9 సెంటర్లో ఉన్న కొంతమంది కపుల్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం, వచ్చేయండి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది సార్? Ferty9 చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా, స్పెషల్ రీజన్? అంటే సుమా మేడం గురించి ఆన్లైన్లో అలా విన్నాం, చాలా బాగా ట్రీట్ చేస్తారు, బాగా చెప్తారు ఎక్స్ప్లెనేషన్ అంతా అని చెప్పి విని వచ్చాము. మేడం ట్రీట్మెంట్ బాగా నచ్చింది, బాగుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్కి కన్సీవ్ అయ్యారు? ఫోర్ మంత్స్. ట్విన్సా? ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మేడం, మీ పేరు? ఆశ్రిత మ్యామ్. ఇక్కడ నుంచి వచ్చారు? ఇంకా విజయవాడ లోకల్. మీకు ట్విన్స్ అయినా? యా, ట్విన్స్ మ్యామ్, బాబు పాప. యా, థ్యాంక్ యూ. ఈ Ferty9 ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ అంటే దీని గురించి మంచిగా విన్నాను, బట్ మా డాక్టర్ గారు కూడా ఇదే సజెస్ట్ చేశారు నాకు ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ట్రీట్మెంట్ కానీ అంతా బాగా నచ్చింది. చాలా బాగా ట్రీట్ చేస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు, అంతా బాగా అనిపించింది. మరి నార్మల్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి మీలో మీకు ఏమైనా చేంజెస్ కనిపించినాయా, తెలిసినాయా? చేంజెస్ అంటే ట్రీట్మెంట్ కొంచెం కష్టపడాలి కదా, ఎంతైనా అది అవ్వదు అన్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకుని చేసుకోవాలి కాబట్టి పెద్ద నార్మల్గా అనిపిస్తుంది మ్యామ్. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, అంతే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బాబు అండి, పాప? బాబు. ఓకే, ఎన్ని మంత్స్? 55 డేస్. 55 డేస్. ఓకే, మీ ఆనందాన్ని మా అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చారు? ఎస్. నా పేరు అరుణకుమారి, మాది మంగళగిరి అండి. మాకు మ్యారేజ్ 7 ఇయర్స్ అయింది. చాలా హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ ఏమి రిజల్ట్ రాలేదు. చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా వెళ్ళాం. ఫస్ట్ ఒకసారి లాస్ట్ డిసెంబర్లో వచ్చాం Ferty9కి. తర్వాత కూడా కన్సల్ట్ చేసాం వేరే వేరే చోట కూడా, కానీ ఎందుకో దేవుడి దయవల్ల మళ్ళీ మేడం దగ్గరికి మేము తిరిగి వచ్చాం. కమలప్రియ గారు మేడంని కన్సల్ట్ చేసాం. మేడం అన్నారు కంపల్సరీ మీకు ఇక్కడ సక్సెస్ రేట్ బాగుందమ్మా, రండి ఒకసారి, మీరు ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఇక్కడ మైకిల్ అని ల్యాబ్ టెక్నీషియన్ అతను, కమలప్రియ గారి ద్వారా మేము మళ్ళీ ఇక్కడికి రెండోసారి వచ్చాం. ఒక్క అటెంప్ట్లోనే మాకు సక్సెస్ వచ్చిందండి 7 ఇయర్స్ తర్వాత. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి మీ భార్య కళ్ళల్లో ఆనంద బాష్పలు చూస్తుంటేనే మాకు అర్థమైంది మీ మాటలో. చెప్పాల్సింది ఉంది, నిజంగా అది గాడ్ గిఫ్ట్ అండి. అన్ని చోట్ల మేము దరిదాపు 10-15 హాస్పిటల్ తిరిగామండి ఈ 7 ఇయర్స్లో. ఎక్కడ మాకేందంటే మీరు ట్రై చేయండి, ఇంకా ఏజ్ ఉంది కదా ట్రై చేయండి అన్నారు. కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలని మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. దేవుడి వల్ల మైకిల్ అనేసి మా ఫ్రెండ్ వల్ల మేనల్లుడు కమలప్రియ మేడం గారు వాళ్ళు అనేసరికి వాళ్ళు కేర్ తీసుకున్నారు మా మీద. మాకు నిజంగా ఆ రోజు టెస్ట్ చేసినప్పుడు కూడా భయంతో ఉన్నాం, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ అయింది మేడం. ఈ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు పడడం కానీ అలా ఏమైనా జరిగిందా? లేదు మేడం, చాలా సింపుల్గానే ఉంది. మాకు కూడా ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు మేడం. ఎవరన్నా రావచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే మేము హోప్స్ వదులుకున్నాం మేడం, చివరిసారి ట్రై చేద్దామని వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది మేడం. చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ ఫెర్టిలిటీ స్టాఫ్ కానీ దేనికైనా. ఎన్నిసార్లు వచ్చినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, ఇసుకిచ్చుకోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. చాలా బాగా రిసీవింగ్ కానీ అంతా బాగుంటుంది. మేడం కూడా చాలా ప్రత్యూష మేడము, అందరూ బాగా మాట్లాడతారు. ఈ ట్రీట్మెంట్ చాలా బాగుంది ఇక్కడ మాత్రం, రిసీవింగ్ కానీ అంటే కొంతమంది తక్కువగా చూస్తారు కదా, అలా ఏం లేదు. ఆ మేడం ఎవరినైనా చాలా ఫ్రీగా మాట్లాడతారు, అంతా ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తారు. థ్యాంక్ యూ మేడంకి, Ferty9 హాస్పిటల్కి చాలా రుణపడి ఉన్నాం మేమైతే. వరల్డ్ IVF డే
జూలై 25 సందర్భంగా ఈరోజు Ferty9 ఫర్టిలిటీ సెంటర్లో చాలామంది కపుల్స్ తల్లిదండ్రులు అయ్యామని వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి డాక్టర్ సుమా గారు కూడా వారి మాటల్లో ఈ IVF డే సందర్భంగా మరి కొన్ని ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది కపుల్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయన్నారు. మరి ఆఫర్స్లో ఏమేమి మాట్లాడతారు, అలాగే కపుల్స్కి ఎలాంటి భరోసా ఇస్తారు అనే విషయాలు డాక్టర్ సుమా గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఈ హ్యాపీనెస్లో పేరెంట్స్ అందరూ కూడా పంచుకున్నట్లు మరి మేడం మాటల్లో ఏమంటున్నారు అనేది విందాము. మేడం కూడా రెడీగా ఉన్నారు, డాక్టర్ సుమా గారు మేడంతో మాట్లాడదాం. మేడం, చాలామంది కపుల్స్ అయితే ఇక్కడికి వచ్చారు, వాళ్ళ హ్యాపీనెస్ని మాతో కూడా షేర్ చేసుకుని ఉన్నారు. మరి ఈరోజు వరల్డ్ IVF డే సందర్భంగా Ferty9 ఫర్టిలిటీ సెంటర్లో కొన్ని డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేవి ఉన్నాయన్నారు, అలాగే కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి దాని మీద. సో వరల్డ్ IVF డే అనేది బేసికలీ మనకి ప్రపంచంలో ఫస్ట్ IVF బేబీ పుట్టిన సందర్భంలో మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ఈ సందర్భంగా Ferty9 సెంటర్స్ అన్ని బ్రాంచెస్లో కూడా ఒక కొత్త టెక్నాలజీ లాంచ్ చేయడం జరిగింది. సో RI విట్నెస్ సిస్టమ్ అనేది లాంచ్ చేశాము. సో దీని ద్వారా మనకి సేఫ్టీ మెజర్స్ అనేవి IVF ల్యాబ్లో సేఫ్టీ మెజర్స్ పెంచుకొని సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అని ఈ 1 మంత్, అంటే ఈ మంత్ 15th నుంచి వచ్చే మంత్ 15th వరకు ఫ్రీ స్కానింగ్ అనేది మేము ఇస్తున్నాము, అండ్ కన్సల్టేషన్ ఫర్ ద కపుల్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్కి ఫ్రీ చేస్తున్నాము. సో ఈ టెక్నాలజీ ద్వారా ఇంకా ఎంతోమంది హ్యాపీగా మా దగ్గర నుంచి పిల్లలతో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మేడం, ఇంకొక డౌట్, చాలామంది లేడీస్లో ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఓకే అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్తో చాలామంది కపుల్స్ సెకండ్ బేబీ కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళ కోసం ఈ ఫెర్టిలిటీ అనేది యూజ్ అవుతుందా? IVF ద్వారా వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు కావచ్చా సెకండ్ టైం? షూర్, ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ప్రైమరీ సెకండరీ రెండు రకాలు ఉంటుందండి. ప్రైమరీ అంటే వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు, వాళ్ళు మా దగ్గరకు వచ్చిస్తారు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ట్రై చేస్తున్నామని వస్తుంటారు సెకండరీ ఇన్ఫర్టిలిటీ. బోత్ ద కేటగిరీస్లో కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అండ్ మనం చేయడానికి ఎన్నో ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది.